कंठेयम् विदित्वा सुरगणमध्यगतो वचस्वरेति। ओम तत्सत् सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः सूर्यदेवाय नमः। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके नारायणि नमोस्तुते। అప్పుడే అమ్మ పూజ కూడా అయిపోయింది. ఆరే కదా అయింది. మావయ్య నువ్వెప్పుడు వచ్చి పడుకున్నావు ఇక్కడ? అక్కడ పడుకుంటే మీ అమ్మ ప్రాణం తీస్తున్నాను, ఇక్కడ పడుకుంటే నువ్వు నా ప్రాణం తీస్తావేంట్రా? కాసేపు హాయిగా పడుకోలేరా? అక్కడ అమ్మ పూజ అయిపోయింది, వెళ్ళి స్నానం చేయి. స్నానం చేయక్కర్లేదురా, స్నానం చేసి వచ్చా అని చెప్పడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. కరెక్ట్ గా హార్ట్ ఇచ్చే టైం అక్కడికి వస్తాను, అందరికి ఇక్కడ పడుకొని ఏంట మురళి అమ్మ చెప్పండి. సకల దురితోపశమనం సమస్త వ్యాధి నివారణం శ్రీదేవి పాదోదకం పావనం శుభం. ఏమిటో వాసన వస్తుంది? నాకేమనిపించట్లేదే. ఎవరైనా ఈ స్నానం చేయకుండా వచ్చిండ్రేమోనమ్మా. అయినా స్నానం చేయకుండా హార్తద్దుకోవడానికి ఎవరు వస్తారా? నీలాంటి బుద్ధి తగ్గకూడదు తప్ప. తప్పిపోయిన నా మరదల మీద ఒట్టమ్మా, మబ్బులు నేను ఎప్పుడో చేసినా. ఇంకా నా వంటి చూస్తావేంటి? ఇదిగో ఆడి కాళ్ళకి చూడు, ఏ పేడో పెడకో తప్పించుంటాడు వెధవ. అమ్మా తప్పిందమ్మా, క్షమించమ్మా, నీ బాంచను. అదేంటి నాకు ప్రసాదం లేకుండా వెళ్ళిపోతున్నా? ముందు స్నానం చేసి రండి. నీ టెక్నిక్ ఏమైంది మావయ్య? ఇదంతా నివాళ జరిగిందిరా. నాకు ప్రసాదం ఇవ్వకుండా వెళ్తుందా? అయితే ఇవాళ అసలు నేను స్నానం చేయను. ప్రసాదమే కాదు, కాఫీ, టిఫిను, భోజనం ఇలాంటివేవి ఇవ్వడం, పచ్చి మంచినీళ్ళు కూడా. మీ అమ్మ లోపలికి వెళ్ళిపోయింది అనుకునే ఆ మాట అన్నాను రా. ఏం పర్వాలేదు మావయ్య, నేను స్నానం చేపిస్తా. నిర్మబాద్ నిర్మబాద్. ఏంటమ్మాకమ్మా కొండ బరువుగా ఉందంటే సాయం పట్టబట్టావా? సాయం పట్టే వయసు తాకెక్కడుంది బాబు, తాది ఇప్పుడు పట్టు తప్పే వయసు కదా. ఎంత డబ్బు కొట్టావా? ఇంకా నయం చెంప పగలగొట్టలేదు. ఈ నారాయణమూర్తి అంటే ఎవరుకున్నావు? ఈ చుట్టుపక్కల నాలుగు పర్యటనలకి నవమనమధు లాంటివాడు అని పేరు. అదేం కాదు, పసలేని నస నారాయణ అని పేరు. ఏంటి పసలేదా? ఇప్పటికీ నా కాడి పైకెత్తుకుని ముళ్ళు కరపుచ్చుకున్నానంటే చేనంత బురద బురద అవ్వాల్సిందే. అంత సీన్ లేదు కానీ పదమాయా, పద పద. రాజ్యం రాత్రి కూడా మీ ఆయన తాగొచ్చి ఏమీ చేయకుండా పడుతున్నాడా? అవును బాబు గారు, ఆ సచ్చినోడు తాగుడు మనమంటే మానలేదండి. తమరికి ఎట్లా తెలుసండి? రాత్రి కూడా నిన్ను పసుపు కొడుకు పెట్టాడన్న కోపం నువ్వు ఆ కొబ్బరికాయల మీద చూస్తుంటే తెలియట్లేదక్క. నీకెంత వయసు వచ్చినా ఇక మాత్రం తగ్గలేదు బాబు గారు. చేతలకు వయసు కానీ మాటలకు వయసు ఎందుక? తొందర పడిగానండి కానీ ఆ కాయలకి 75 ఏమండి? 70 తర్వాత 75 కాదండి, 71. నిన్ను చూసిన కంగారులో లెక్క తప్పిపోయింది. లెక్క బొండాలనే పెడుతున్నారా? ఆహా, లెక్క కొబ్బరి బొండాలనే పెడుతున్నారా అని చాలేదు నీ బతకారం. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మా పని చేరుకుంటాను కాబట్టి 72, 73. పని మీద ఏమి శ్రద్ధ, ఏమి శ్రద్ధ? నాకెప్పుడు పని మీద శ్రద్ధ. ఏంటమ్మా నువ్వు వచ్చేసేవంటి? మన పని చేరుకుంటాను. రే బుజ్జి, నీకోసమేరా చూడు. అబ్బబ్బా ఎండలు ఎలా మండిపోతున్నాయో, గొడుగు తెచ్చుకోవడం మర్చిపోయావే. ఎండలో తిరిగితే పడదెబ్బ కొట్టదు, నల్లబడి. ఏమిటి అలా చూస్తున్నావు? వండలేరు యారా వండలు? నీ కళ్ళల్లో కాకులు పడవా? అందరి కళ్ళు నీ మీదే ఉన్నాయి. గొడుగు చాటే పద బాబు. నాకు ఎండ దెబ్బ కొడుతుందని నువ్వు ఇంత ఎండలో గొడుగు తీసుకుని వచ్చావా? యాదకిచ్చి పంపించచ్చు కదా. గొడుగు ఇవ్వడానికి రాలేదురా, ఇక్కడ నేనేం చేస్తున్నానని తనిఖీ చేయడానికి వచ్చింది. ఈ వయసులో మీ మీద తనిఖీలు ఎందుకులేండి? నా కొడుకు కోసమే వచ్చాను. పద బాబు, బొంచొద్దు కానీ. పర్వాలేదంటావా పిన్ని? కంగారు పడకమ్మా, ఆ టైంకా జరగాలని రాసి పెట్టుంది, జరిగింది. నా బిడ్డ తల్లాడిపోతున్నాడు. వాడికి ఎంత నొప్పిగా ఉందో ఏమో. ఉండదా మరి, కంటి బిడ్డ కదమ్మా, నువ్వు కట్ట ధైర్యం తెచ్చుకోవాలా? ఏంటో కట్టాలని సాలచ్చమ్మ గారికే వస్తాయి. ఏమ్మా ఈ సాలచ్చమ్మ అల్లుడికి ఎలా ఉంది? అల్లుడేమిటి అల్లుడు? నీకు 100 సార్లు చెప్పాను, వాడు నాకు అల్లుడు కాదు, కొడుకు, నేను కన్న కొడుకు. కొడుకేలేమ్మా, ఊరికే అన్నాను. మన అబ్బాయి కాల్లో రేగు ముందు విరిగిందండి. జరగకూడదు ఏదో జరిగిపోయిందని గుండెలు పగిలిపోయాయి. వారిని అమ్మ ఏదో పెద్ద స్వరం దిగబడినట్టుగా ఎవరి హడావడం తాను. ఆమెకి లేకపోతే అయిపోయింది, మీకైనా బుద్ధుండక్కల. పక్కింట్లో ఏదైనా జరిగిందంటే చాలు, పంచదార దగ్గర నుంచి, కాఫీ దగ్గర నుంచి ఏది దొరికితే అది పట్టుకుపోతామని దొంగ ఏడుపులు ఏడ్చుకుంటూ వాలిపోవటమే. పోడవుతాయి అవుతాయి. ఏమిటంతాను కలడాయా, పెద్ద సానుభూతి చూపించడానికి వచ్చారు. మీ అమ్మకి ఎలాగో గుర్తులేదు, నీకు కూడా గుర్తులేదు ఏమిట్రా? ఇంత ముల్లీరు కిందానికి పెద్ద రావుడు చేస్తున్నారు. అది కాదు మావయ్య, అభిమానం పంచడం అమ్మకి ఇష్టం, దాని అందుకోవడం నాకు ఆనందం. ఆహా, మరి ఇంకే ఇప్పుడు దాకా ముల్లీరికి బాధపడ్డాడుగా, అభిమానంతో కాఫీ పట్టరా, అభిమానంతో తాగుతాడు. చాలండి చంపడం, కాఫీ ఏమిటి పాయసమే తీసుకొస్తాను. మంచమ్మ నీకు పాయసం కన్నా తీయట మాత్రం చెప్తాను, విని సంతోషించి వెంటనే మర్చిపోవాలి. ఏమిటి మాయ అది? నీకు పోలీస్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వచ్చింది. నిజంగా? ఇదిగో ఆర్డర్స్. ప్రతి చిన్న విషయానికి మరీ ఇంత ఇదైపోతాడు విశాల. ఇది చిన్న విషయం కాదనుకో, అయినా సరే జీవితంలో ఈ ఒక్కసారి నీ ముద్దుల మొగుడు చెప్పిన మాట నువ్వు వింటున్నావు. మీరేం చెప్పద్దు, నేనే విన్ను. ఇద్దరు కలిసి నన్ను మోసం చేస్తున్నారు. మోసం అంటే మరి మోసం ఒప్పుకుంటున్నాను, కానీ దేశంలో ఉద్యోగాలు దొరకటం లేదో అని గగ్గోలు పెట్టే ఈ రోజుల్లో మన అబ్బాయికి ఉద్యోగం దొరికిందంటే అది మనకంత గర్వకారణంగా ఉంటుంది. మీకు గర్వంగానే ఉంటుంది. వాడికి ఇప్పుడు ఎంత తక్కువైందని ఉద్యోగం పేరుతో ఊళ్ళు పట్టుకు తిరగాలి. నా బిడ్డ ఎప్పుడు నా కళ్ళ ముందే ఉండాలని మీకు తెలుసుగా. మరీ పసిపిల్లలాగా మాట్లాడుతున్నా విశాల, పెద్దల అభిమానాలు పిల్లల ఎదుగుదలకి అర్థం కాకూడదు అని వాడన్నాడా? వాడు ఎందుకంటాడు? ఎంతసేపు అమ్మ బాధపడుతుందేమో మామయ్య, అమ్మ బాధపడుతుందేమో మామయ్య అని ఒకటే నీ జపం చేస్తున్నాడు. మరి ఇంకే మానేమనండి, నిజం చెప్పాలంటే నా బిడ్డని నా నుంచి మీరే దూరం చేస్తున్నారు. అవును నేనే, వాడిని నీ నుంచి దూరం చేస్తున్నది నేనే. అసలు వాడిని ఉద్యోగానికి అప్లై చేయమన్నది కూడా నేనే. మీరా? అవును, ఇదిగో ఈ ఊళ్ళో కరణం గారి కూతురు, మునసబు గారి మేనకోళ్ళు, చౌదరి గారి పెద్దమ్మాయి, రెడ్డి గారి ఆఖరు కూతురు, ఒకరేమిటి వయసు వచ్చిన ప్రతి ఆడపిల్ల వాడిని ఎగరేసుకుపోవాలని వలలు విసురుతున్నారు, గేలాలు వేస్తున్నారు. వాడు ఇక్కడే ఉన్నాడు అనుకో, ఏదో ఒక రోజున మనకు దక్కకుండా పోవడం ఖాయం. అలా జరగకూడదని ఉద్యోగం పేరుతో వాడిని నీకు దూరంగా పంపిస్తున్నాను. ఇక కాదులేమనుకో, నీ ఇష్టం. మందిరా అక్కడి బలకయ్యనా ముదుకర్ర పట్టించనా నీ తల తిక్క తించెయ్యనా అరే భళాభళి ఒక్కే కథకళి చలాకిగా ఆడే చక్కరకెళి నీ దెబ్బ ఆ తుక్కల్లో స్వర్గం చూపించనా అబ్బడి గొప్పాయి పండురా ఈ జోగు మాడ ఆరముంకిపోయి ఉందిరా మందిరా నస్తాని రంగ చెట్టు నీదే పోగుతుందిరా చేతి కంది దూరం ఉందిరా చేతనైతే అందుతుందిరా అందాల పండు పైకి గబగబమని ఎగబాసర అప్పడి గొప్పాయి పండురా ఈ చోపు మాట ఆరముంగిపోయి ఉందిరా అప్పడి గొప్పాయి పండురా నా దాని రంగ ఆరముంగిపోయి ఉందిరా ఏమిటి విశాల ఏమండి ఏమైంది ఏమండి మన అబ్బాయి ఈ మోహిని పిశాచాల ముందు ఈ ఊళ్ళో ఉండే కంటే లక్షణంగా ఉద్యోగం చేసుకుంటూ పట్నంలోనే ఉండేవండి ఏమంటారు అలాగా అలాగే హార్ట్లీ వెల్కమ్ నాతో పెట్టుకున్నారు జామ్ అయిపోయారు ఒప్పుకుంటారా ఏమిటి గుమ్మల్లో అడుగు పెట్టగానే జామ కారిపోయారు లోపలికి పదండి పదండి పదండి